దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 128వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. నా దర్శనాలు ఒకే మోస్తరుగా, ఒకే రకంగా ఉన్నటువంటి, ఒకే కోవలోకి వచ్చినటువంటి దర్శనాలు ఓ 30 సెలెక్ట్ చేసుకుని, నాది ప్రత్యేకమైన పిలుపు, అది ప్రవక్త పిలుపు. ఇప్పటికీ మరి 6-7 సంఖ్య వరకు చెప్పుకుంటూ వచ్చా. 30లో 6-7 సంఖ్య వరకు చెప్పుకున్నా. నేను రివైజ్డ్గా ఈ నంబర్లు పెట్టుకున్నా. అసలు నంబర్లు నా బుక్లో అయితే నాకున్నటువంటి 100 దర్శనాలకు వేరే నంబర్లు ఉంటాయి. ఈ 6-7 వరకు చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు 8-9 నంబర్లుగా చెప్పబడినటువంటి దర్శనాలు మీ ముందుకు తీసుకురాకపోతున్నా. అయితే దీంట్లో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఈ 8-9 అనేది, 8-9 తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఈ ప్రత్యేకత 8-9 అనేది ఏంటి అంటే, అవి దర్శనాలు నాకు కలిగినవి కావు, వేరే వాళ్ళకి నా గురించి దర్శనం కలిగి వాళ్ళు ప్రవచనం చెప్పారు అట్లాంటి దర్శనాలు. అందుకే నేను సంఘటనలను రాసుకున్నా. నాకు కలగల డైరెక్ట్గా, వేరే వాళ్ళకి కలిగినాయి 2. ఆ తర్వాత ఒక దర్శనంలో దేవుడు నాకే నీ యొక్క పిలుపు, ప్రవక్త పిలుపు అని దేవుడే మాట్లాడేయటం జరిగింది. కాబట్టి ఈ 3 కూడా ఒకే కోవలో, అసలు డైరెక్ట్గా నేను ప్రవక్త అనేటువంటి మాటలు వచ్చే విధంగా దేవుడు బయలుపరచడం జరిగింది. ఇప్పుడు కిందటిసారి ఏం చెప్పుకున్నాము, ఇప్పుడు 128 ఎపిసోడ్ కదా, కిందటిసారి 127 ఎపిసోడ్లో ఎక్కడి వరకు కంప్లీట్ అయ్యింది అనేది ఒకసారి చెప్పేసి ఈ దర్శనాలకు వద్దాం. అక్కడ జరిగిందల్లా ఒకటి ఏంటి అంటే, నా పిలుపు ఆయన ముందుగానే, ఆయన అనాది కాల సంకల్పంలో ఆయన ముందుగానే నన్ను ఎరిగి నన్ను ఏర్పరచుకున్నట్టు 1. 2, నేను ఏర్పరచబడిన గుంపులో ఉన్నాననేది, ఈ 2 నాకు చూపించడం. అవి దాని ద్వారా నేను మరి అలాంటి పిలుపుకు అనుగుణంగా నేను ఎట్లా మార్పులు చేసుకొస్తున్నాను. 2016 వరకు చెప్పుకుంటూ వచ్చాను. మీ అందరికీ తెలుసు, నేను 2012లో ప్రభువుని అంగీకరించాను. 2016 వరకు కంప్లీట్ అయింది. ఇప్పటికీ 2012 అంగీకరించిన తర్వాత 3-4 సంవత్సరాల కాలంలో ఏమి వచ్చినాయో చెప్పాను. కిందటిసారి చెప్పినటువంటి ఎపిసోడ్లో చెప్పిన 2 దర్శనాలు కూడా 2016తో అయిపోయింది. ఇప్పుడు 2017లో అడుగు పెడతా ఉన్నాం. అంటే నేను ప్రభువుని నమ్మిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు అయింది. అప్పటి ఇక్కడ కరెక్ట్గా నా పిలుపు ఒక ప్రవక్త పిలుపు అనే విషయం స్పష్టంగా వచ్చేటట్టుగా తెలిసింది. అంత క్రితం వరకు కూడా నాలో రగులుతున్న మంట ఇదంతా నాకు చూస్తూ ఉంటే, దేవుడేదో నాకు ప్రత్యేకమైన పిలిపే, నాది అందరిలాగా లేదు నా పరిస్థితి అని నేను అనుకుంటూ ఉండేవాడిని. కానీ ప్రవక్త అని చెప్పేంత ధైర్యం నాకు లేదు. ప్రవక్త అంటే చాలా వరాలు అవి కలిగి ఉండాలి. ఎవరిగో ఒకరికి ఉంటాయి కదా అటువంటి వరాలు. మరి మనం గబుక్కుని ప్రవక్త అని చెప్పాలా అనేది డౌట్గా ఉండేది. కానీ 2017లో ఈ 2 సంఘటనలు, వేరే వాళ్ళు చెప్పినటువంటి ప్రవచనాల ద్వారాను, 2020లో నాకు డైరెక్ట్గా ఆయన మాట్లాడిన సందర్భంగాను, ఇదిగో ఈ పిలుపు నీది ఖచ్చితంగా ప్రవక్త పిలుపు అని దేవుడు చెప్పడం జరిగింది. ఈ ప్రవక్త అనే పిలుపు చాలా కష్టమైన పిలుపు అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రవక్తల చరిత్రలన్నీ మరి చూసాం. దేవుడు వాళ్ళని ఆయన చేతిలో పనిముట్లుగా వాడి వేరే వాళ్ళ ప్రయోజనాల కోసం, ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలే కానీ ఇతరులే కానీ, వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళ జీవితాలు త్యాగం చేయించినట్టే దరిదాపు ఆయన ప్రవక్తగా ఏర్పరచుకుని, ఇదిగో నువ్వు నా ఈ పని చేయి అని ఏర్పాటు. ఈయన జీవితంలో ఏమి సుఖం ఉండదు, ఈయన జీవితమే త్యాగమే చేయిస్తాడు, కానీ వేరే వాళ్ళ అతని యొక్క పరిచర్యని ఉపయోగిస్తాడు. అట్లాంటి పిలుపు నాకు అనేప్పటికల్లా ఓ పక్కన భయం. ఎందుకు, ఎన్ని కష్టాలు రావస్తాయో, ప్రవక్తలందరూ చాలా కష్టాలు పడ్డారు. అలాగే మరి ఓ పక్క ధన్యత, ఎంత పెద్ద గొప్ప పిలుపు ఇది, ప్రవక్త అనే పిలుపు ఎంత గొప్ప పిలుపు. మరి కాబట్టి ఈ ధన్యత, ఈ 2 కూడా చూసి నాకు ఓ పక్కన ఆనందం కలుగుతున్నది, ఓ పక్కనేమో భయం కలిగేది. ఎలా నేను ఈ కష్టాలు తట్టుకోవాలి, అయినా దేవుడు ఉన్నాళ్ళే, ఆయన నన్ను పిలిచాడు, ఆయన చూసుకుంటాడులే అనే విషయంగా నడుస్తూ ఉండేది.
కాబట్టి నా బుక్లో రాసినటువంటి 2017లో వచ్చింది 58వ దర్శనం. ఇక్కడ మీకు ఈ రివైజ్డ్ నంబర్లో 8గా తీసుకున్నాను. ఆ 58వ దర్శనం ఏంటి అనే విషయం మీకు చెప్పుకుని ఇంకో దర్శనానికి వెళదాం. ఇప్పుడు ఆ యొక్క పిలుపు గురించి నిర్ధారణ చేసేటట్టు 58వ దర్శనం 21/4/2017లో, అంటే అప్పటికి నేను ప్రభువుని నమ్మి 4 సంవత్సరాలు దాటింది. ఆ సమయంలో వచ్చిన దర్శనం ఒక సంఘటన అని రాసుకున్నాను. ఎందుకంటే నాకు దర్శనం కాదు, వేరే వాళ్ళకి దర్శనం నా గురించి రావటం, వాళ్ళు ప్రవచించడం జరిగింది. 21/4/2017 సంఘటన. ఈరోజు గుంటూరులో డాక్టర్ ఆనంద సిరా గారి మీటింగ్కి వెళ్ళి 2వ వరుసలో ఆయనకి ఎదురుగా కూర్చున్నాను. గుంటూరులో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, డాక్టర్ ఆనంద సిరా గారి మీటింగ్ జరుగుతూ ఉంది. దాన్ని అది ఆ ప్రకటన చూసి నేను ఆయన మీటింగ్కి వెళ్ళాను. మీకు తెలిసిన అది మచిలీపట్నం అని, అయినా దూరమైనా నేను వెళ్ళాను. వెళ్ళి నేనైతే 2వ లైన్లో కూర్చున్నాను, ముందుగానే వెళ్ళిపోయాను, అంత ఖాళీగా ఉంది కాబట్టి 2వ లైన్లో కూర్చున్నాను, ఆయనకి ఎదురుగానే కనపడుతున్నాను. ఆ మీటింగ్లో సుమారు 300 మంది ఉన్నారు. ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంది, ఆ ఫంక్షన్ హాల్ తీసుకున్నట్టున్నారు, క్లోజ్డ్ ఏరియా అది. కాబట్టి ఆ 2వ వరుసలో నేను కూర్చున్నాను. ఆయన కొంతమందిని వేలితో చూపించి పిలుస్తున్నారు. ఆయన కొంతమందిని అక్కడ ఇక్కడ వేలితో చూపించి ఇట్లా ఇట్లా అని పిలుస్తుంటే వాళ్ళు లేస్తున్నారు. నా వైపు వేలు చూపించి మోస్ట్ ఫేవర్డ్ వన్ బై గాడ్, దేవునికి బాగా ఇష్టమైన మనిషి దాని అర్థం. ఆయనకి తెలుగు రాదు కదా, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఆ పక్కన ఒక ఆయన పాస్టర్ గారు ట్రాన్స్లేట్ చేస్తారు. మోస్ట్ ఫేవర్డ్ వన్ బై గాడ్ అని చెప్పి వేలుతో చూపించి యు గెటప్ అన్నాడు. నేను అనుకుంటున్నా దగ్గరగానే ఉండ కదా, 2వ లైనే కదా, వేలు పెట్టి చూపిస్తుంటే నన్నెందుకు పిలుస్తారులే, ఆయన ఎవరో మనం ఎవరో ఇంకెవరో అని వెనక ముందు చూస్తున్నా. నో యువర్ సెల్ఫ్ అని నన్ను లేపారు. మోస్ట్ ఫేవర్డ్ వన్ బై గాడ్ అని యు కమ్ టు డయాస్ అని ఆ స్టేజ్ మీదకి పిలిచారు. ఇంకా కొంతమందిని కూడా పిలుస్తున్నారు, అట్లా నన్ను కూడా పిలిచారు. అక్కడ స్టేజ్ పైకి ఆ కొందరితో పాటు నన్ను కూడా పిలిచారు. ఒక 6-7 మందిని పిలిచాడు ఆయన, అని ప్రత్యేకపరిచి ఒక్కొక్కళ్ళని నిలబెట్టారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళని వాళ్ళ సమస్య ఏంటో ఆయనే ప్రవచనం చెప్పేస్తున్నారు. ఆయనకి ముందుగా దేవుడు చూపించేస్తాడు, చూపించబట్టే మనల్ని గుర్తుపట్టేసి పిలుస్తాడు. ఆ దేవుడు ఆత్మ మన మీద పనిచేస్తుందట, దేవుడు ఆయనకి బయలుపరుచుతాడు, అందుకని ఆయన వేలు పెట్టి చూపిస్తాడు. ఈయన అని దేవుడు చూపిస్తూ ఉంటాడు. లేకపోతే ఆయన ఎక్కడో, ఆయన ఒక తమిళనాడు ఆయన కదా, భాష రాదు, మనం ఎవరమో ఆయన చూపిస్తే దాని ప్రకారం పిలుస్తాడు. కాబట్టి మా ఒక్కొక్కళ్ళకి వాళ్ళ సమస్య ఏంటో దేవుడు చూపించేస్తాడట, పలానా సమస్యకు వచ్చాడు ఈయన అని చెప్పి ఆయన దేవుడు చూపిస్తాడు. ఆయన ఆ సమస్యకి ప్రార్థన చేసేస్తాడు. మనం చెప్పక్కర్లేక, మనం ఏం చెప్పక్కర్లా, నిలబడటమే. నిలబడితే ఆయనకి దేవుడు చూపించేస్తాడు దర్శనంలో. కాబట్టి నేను వెళ్ళి నిలబడ్డాక వాళ్ళతో పాటు, నన్ను పట్టుకుని, ఆయన నన్ను అడిగేది లేదు, మనం చెప్పేది ఏమీ లేదు, నన్ను పట్టుకుని ఛాతీ మీద చేయి పెట్టి గాడ్ హీల్డ్ ది ప్రాబ్లం ఇన్ యువర్ హార్ట్ అన్నాడు. నా ఛాతీ మీద చేసి చాలా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు ఆయన, ఛాతీ మీద చేసి గాడ్ హీల్డ్ ది ప్రాబ్లం ఇన్ యువర్ హార్ట్ అన్నాడు. హార్ట్లో ప్రాబ్లం ఉంది నీకు, అది దేవుడు బాగు చేశాడని. హార్ట్ అంటే గుండె ఒకటే కాదు, లోపల భాగాల్లో ప్రాబ్లం ఉంది, అది దేవుడు నీకు సరిచేశాడు అన్నాడు. మీ హార్ట్లో ఉన్న సమస్యను దేవుడు బాగు చేశాడు అని ప్రవచనాత్మకంగా చెప్పాడు. ఇక నన్ను బ్లెస్ చేశాడు, ఇంకా ఒక మాట అన్నారు, నన్ను దేవుడు బాగా వాడుకుంటారని కూడా చెప్పేశాడు ఆయన. ఆయన మిమ్మల్ని దేవుడు బాగా వాడుకుంటాడని కూడా ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నారు, పాస్టర్ గారేమో తెలుగులో ట్రాన్స్లేట్ అని చెప్పేశారు. ఏం వాడుకుంటారో ఏంటో బాబు అనుకుంటున్నా నేను, దేవుడు బాగా వాడుకుంటారు అంటున్నారు. మనల్ని ఏం అడగలే ఆయన, ఆయన మనల్ని చూసి పిలిచి ఛాతీ మీద చేపేసి మీకు లోపల ఉన్న ప్రాబ్లం దేవుడు సరిచేశాడు, దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటాడని ఎంతో చిరునవ్వుతో ప్రేమతో నన్ను బ్లెస్ చేశారు. ఇక నేను స్టేజ్ దిగి వచ్చేసా. ఈ సంఘటన తర్వాత నా లివర్లో ఉన్న ప్రాబ్లము తొలగిపోయింది బాగా. అంటే కొద్ది కొద్దిగా ప్రాబ్లం, నా లివర్లో ఒక ప్రాబ్లం ఉంది, హార్ట్లో అంటే నాకు లోపల ఉన్న ప్రాబ్లమ్స్, హార్ట్లో అంటే ఈ హృదయంలో ఉన్నటువంటి భాగాల్లో లివర్లో ప్రాబ్లం ఉంది బాగా నాకు తెలిసినంతవరకు. ఆ ప్రాబ్లము ఇక ఆయన ప్రార్థన చేసిన తర్వాత వచ్చిన తర్వాత అస్సలు లైట్గా కూడా నాకు కనిపించట్లా అట్లా తొలగిపోయింది.
అప్పటి నుండి నా సాక్ష్యం ద్వారా సువార్త ప్రకటించడాన్ని ఎక్కువ చేసి అధిక సంఖ్యలో సాక్ష్యం కాపీలు పంపిణీ చేయటం ప్రారంభించాను. మీకు తెలుసు, అప్పటికి 2-3 సంవత్సరాలుగా 2014 స్టార్ట్ చేసేసా. ఏది నా సాక్ష్యం రాసి ఒక కాపీలు పంచుతున్నా, అన్ని చర్చలకు వెళ్ళిపోతున్నా. లోపల ప్రేరణ, లోపల నన్ను ప్రవక్త అని కానీ ఇంకోటి కానీ దేవుడేం చెప్పట్లేదుగా, అప్పటికి లేదు ఇంతకు ముందుకి నాకు లోపలంతా మంట. తర్వాత ఓ ప్రేరణ, నన్ను చర్చిలో కూర్చొని ఇచ్చేవాడు కాదు, నువ్వు వెళ్ళిపోవని. అప్పుడు నేను ఆదివారాలు వెళ్ళిపోవటం, 4-5 చర్చలకి తిరగటం, నా సాక్ష్యం కాపీలు వందల పనిచేయటం, సాక్ష్యం చెప్పడం సాయంకాలానికి, అప్పుడు మనసు తృప్తిపడేది. అది జరుగుతూ ఉంది అప్పటికి. అప్పటికి 2-3 సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడేమన్నా దేవుడు ఏమంట, ఇంకా బాగా వాడుకుంటాడు అని చెప్పారు. నిజంగా ఇంకా మంట ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువగా నేను సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. అంతకితమే దేవుడు నన్ను ఈ ప్రాబ్లము ముట్టి సరిచేసినట్టు నాకు దర్శనాలు వచ్చిస్తున్నాయి. నాకు లోపల ఉన్న ప్రాబ్లమ్ని దేవుడు ముందుగానే చూసి దర్శనాలు వచ్చి ఉన్నాయి. కానీ అది ఇప్పుడు చూపిస్తున్నాడు ఆయనకి, ఇదిగో ఈయన్ని నేను ఏర్పరచుకున్నాను, ఈయన హృదయంలో లివర్లో ప్రాబ్లం ఉంది, దాన్ని నేను సరిచేశానని ఆయన ద్వారా చెప్పిస్తున్నాడు. కానీ 2013 ఇంతకు 2-3 సంవత్సరాల ముందే 2 దర్శనాల ద్వారా నాకు చూపించాడు ఆయన. దర్శనాలు అంటే దర్శనాలు కాదు, అన్ని దర్శనాలు కదా నాకు, ప్రభు నమ్మక ముందు నుంచే దర్శనాలు కదా. ఇప్పుడు 2017 ఇది 58వ దర్శనం. అంటే అన్ని దర్శనాలు వచ్చేస్తున్నాయి కదా. 2013 2 దర్శనాలు ఉండే దీని మీద. ఆ 2013 ఫిబ్రవరి 23, 2013 నా లివర్ ప్రాబ్లం మీద దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఈరోజు రాత్రి కలలో 23/2/2013 దర్శనం. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక ఆయన ఎవరో నా ఛాతీ భాగం అంతా చేతితో తొలిచి, అంటే ఆపరేషన్ చేసినట్లుగా నిలువుగా చీల్చి, మీరు చూడండి ఆయన 2 చేతులు చూసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నిలువుగా చీల్చేశాడు నా యొక్క ఛాతీ భాగాన్ని చీల్చి, అక్కడ అవయవములను చేతితో సరిచేసి, లోపల ఉన్నటువంటి గుండె, లివరు, ప్యాంక్రియాస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ప్రేగులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటినన్ని చేతులతో సరి చేసేస్తున్నాడు. లోపల చేసి మరలా మాంసంతో కప్పివేసి చీల్చాడు కదా, మళ్ళీ మాంసంతో కప్పివేసి చీల్చిన చర్మాన్ని అతికించి మామూలు మనిషిగా తన హస్తములతో సరిచేసినట్లుగా కనిపించింది. మళ్ళీ ఈ చర్మ ఎప్పుడైతే 2గా చీల్చాడు కదా, దాన్ని 2 కలిపేసి ఇట్లా నిమిరేసి అవి 2 కలిసిపోయినాయి, అట్లా కనిపించింది. నాకు ఆశ్చర్యం, రాత్రి కలలో జరిగింది. ఈ కల ద్వారా దేవుడే నాకు మంచి ఆరోగ్యం కలగచేస్తున్నట్లు గ్రహించా. దేవుడు నాకు లివర్లో ప్రాబ్లం ఉన్న విషయం నాకు తెలుసు. ఎట్లా తెలుసు, ఎప్పుడు తెలుసు అని వచ్చా చెప్తా. ఇప్పుడంతా నాకు లివర్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లము దేవుడు చూసేశాడు, నన్ను ఎలాగో ఆయన పని నిమిత్తం ఏర్పరచుకున్నాడు కాబట్టి ఒకరోజు రాత్రి వచ్చేసి ఆపరేషన్ చేసినట్టుగా ఆ లోపల అవయవాలని సరిచేసేసి మరి మళ్ళీ కుట్టేసినట్టుగా కలిపేసినట్టుగా దర్శనం వచ్చేసింది. ఈ కళ ద్వారా దేవుడే నాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడని నేను గ్రహించేసా. లోపల ఉన్న అవయవంలో ఉన్న ఫాల్ట్ ఏంటో మీకు చెప్తా. ఇంకో దర్శనం, అది ఫిబ్రవరి 2013. మళ్ళీ 18/5/2013 మేలో మళ్ళీ 2.5 నెలలు కెల్లా మళ్ళీ దర్శనం. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక పాస్టర్ గారు నా కుడి ఛాతీ మీద చెయ్యి వేసి, కుడి పక్కన ఈ పక్కన చెయ్యి వేసి, దానిలో రాయిలాగా ఉన్న పదార్థాన్ని తన చేతులతో అరగదీస్తున్నట్లు, అప్పుడు నా ఛాతీ నొప్పిగా ఉన్నట్లుగా అనిపించింది. ఇంతలో మెళుకు వచ్చింది. ఒక ఆయన ఎవరు వచ్చి ఇలా అరగదీస్తున్నాడు. ఇలా అరగదీస్తుంటే లోపల ఒక గడ్డలాగా ఉన్నది ఏదో అది నొప్పి పెడుతుంది. అంటే లోపల ఉన్న ఒక గడ్డని ఆయన అరగదీస్తున్నాడు. ఒక ఆయన పాస్టర్ గారిలాగా ఉన్నాడు, తెల్ల చొక్కా వేసుకుని అరగదీస్తున్నాడు. అది నాకు నిద్రట్లో మగతలో ఏంటో ఏదో ఒక ఆయన అరగదీస్తున్న ఇట్లా అంటారు రుద్దుతున్నారు, నాకేమో లోపల అది అరగదీసినప్పుడు నొప్పిగా ఉంటుంది కొద్ది కొద్దిగా, అట్లా అనుకుని గమ్ముకుని మేలుకు వచ్చి ఏంటిది, ఒక ఆయన వచ్చి నన్ను రుద్దాడు. నేను రాసుకున్న వివరణ, నాకు లివర్లో కొద్ది సైజు గడ్డ ఉన్నదని ఇదివరలో స్కానింగ్లో బయలుపరచబడింది. ఒక పెద్ద గడ్డ, ఒక చిన్న గడ్డ, చిన్న గడ్డలో ఏం చేయవట, ఒక పెద్ద గడ్డ ఉంది.
అది 5 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు అంటే ఎంత పెద్ద గడ్డ ఉంటుంది. 5 సెంటీమీటర్లు అంటే ఎంత పెద్ద గడ్డ. అది ఉంది, అది ఉందని డిటెక్ట్ అయ్యింది. లివర్లో కొద్ది సైజు గడ్డ ఉందని ఇదివరలో స్కానింగ్లో బయటపడింది. ఇంతకు ముందే ప్రభు వైపు చూడకముందే ఒక ప్రాబ్లంలో నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన స్కానింగ్ తీస్తే పెద్ద గడ్డ ఉందండి బాబు దీంట్లో, మీ లివర్లో సిస్ట్లు అంటారంట, సిస్ట్ అది అన్నారు. అయితే దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదని, అది ఇంకా పెరిగితే ఆపరేషన్ చేసి తొలగించాలని డాక్టర్లు 2 సంవత్సరాల కదా చెప్పారు. అంటే ఇప్పుడు ఈ దర్శనం 2013 కదా, 2011కి ఏమన్నారంటే ఇంత పెద్ద గడ్డ ఉంది, మీకు తెలియదు మాకు తెలియదు కదా, నేను ఏదో స్కానింగ్ రాశాను మీకు జ్వరం ఎందుకు వచ్చింది తెలుసుకుందా, అయితే ఇది బయటపడింది. ఈ సిస్ట్లు ఉంటాయి అందరికీ, చిన్న చిన్నవి ఉంటాయి, అవి ఏం చేయవు, అవి ఏమి ఇబ్బంది పెట్టవు, కానీ మీకు పెద్ద సైజు సిస్ట్ ఉంది, చూద్దాం బాగా అదే ఒకవేళ పెరుగుతుందనుకో ఆ సిస్టు, ఆపరేషన్ చేసి మనం చేయాల్సి ఉంటుంది, కానీ చూద్దాం కొన్నాళ్ళు, ఈ దీనివల్ల మీకేమీ ఇబ్బంది ఉండదు నడుస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ రాత్రి జరిగింది ఏంటన్నమాట, ఈ సిస్ట్ ఉంది కదా, అంతకుముందు దర్శనంలోనే దేవుడు ఏం చేశాడు, ఇదంతా ఛాతి అంతా తొలిచి సరిచేశాడు. అంటే ఆ సిస్టు ఉంది కానీ నొప్పి రాకుండా చేశాడు, గడ్డ ఉంది నొప్పి రావట్లేదు. ఆనంద శిరా గారు ప్రార్థన చేసిన తర్వాత ఇదివరకు అప్పుడప్పుడు నొప్పి వచ్చేది ఆ గడ్డ మూలంగా, అది ఏం రావట్లేదు, దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది కలగట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎరగ తీసిన తర్వాత, ఈ ఎరగ తీసిన తర్వాత ఇంకా కాస్త అంత నాకు ఊరట కలిగింది. ఆ రోజు రాత్రి మళ్ళీ డౌట్ వచ్చింది, 2013 కదా ఇది వచ్చింది, డౌట్ వచ్చింది ఏమన్నా ఎరగ తీశాడు దేవుడు, అది ఏమన్నా కరిగిందేమో, మళ్ళీ టెస్ట్ చేసుకుందాం. మళ్ళీ స్కానింగ్కి వెళ్ళా, మళ్ళీ 2014 స్కాన్ తీస్తే కొద్దిగా సైజు పెద్దగా ఏం కాదు కానీ కొంత సైజు తగ్గింది ఆ సిస్టు. అంత పెద్ద సైజు మిల్లీమీటర్లలో ఈసారి చూపించారు, అది కాస్త తగ్గినట్టుగా అని వచ్చింది రిపోర్ట్. అమ్మ దేవుడు ఏది చేశాడు, ఈ గడ్డనే కాస్త ముట్టాడు. అయినా డాక్టర్ గారు ఏమన్నారంటే అది కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది, ఇక బాగా తగ్గినా తగ్గకపోయినా సైజు పెరగకుండా చాలు, మీకు పెద్ద ఇబ్బంది ఉండదు సైజు అది పెరగకుండా ఉంటే, లేకపోతే అది సైజు పెరిగితే లివర్ కుంచుకుపోయి ఇది పెరిగిపోతూ ఉంటుంది ఈ సిస్టు, కాబట్టి పెరగకపోతే పర్వాలేదండి అని చెప్పడం జరిగింది. ఇంకా ఆనాటి నుంచి కూడా అది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆనంద శిరా గారికి ఏం చూపిస్తున్నారు, ఈయనకి కడుపులో ఉన్న ప్రాబ్లము ఒకటి ఉంది, దాన్ని నేను ముట్టాను సరి చేశాను అని ఆయనకి చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు మీకు హార్ట్లో ఒక ప్రాబ్లం ఉందట, అది అంతా దేవుడు సరి చేసేసాడని చెప్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. అంటే ముందుగానే సరి చేశాడు, నాకు దర్శనం ద్వారా చూపించాడు. ఇంకా మిమ్మల్ని బాగా వాడుకుంటాడు దేవుడు అని కూడా చెప్పడం జరిగింది. నిజంగా కూడా మరి ఆ సిస్టు ఉండగా నేను తీవ్రంగా ప్రయాణాలు చేయటము, అలాగే తిరగటము, ఏది పడితే అది తినటము, అవన్నీ జరగకూడదు పెద్దగా, అంటే ఇబ్బంది వస్తుంది, కానీ ఆ ఇబ్బంది ఏమి రావట్లా. కాబట్టి ఆరోగ్యంలో ఆ తేడా నేను గమనించా, ఎంత ప్రయాణం చేసినా ఏదైనా నాకు ఏం ప్రాబ్లం కావట్లా. ఇదివరకు ఏదైనా వస్తువులు, మసాలా వస్తువులు అలాంటివి ఏమన్నా ఎక్కువగా, మసాలా వస్తువులు నూనె ఎక్కువ ఉన్న వస్తువులు తింటే లివర్ నొప్పి పుట్టేది, ఆ నొప్పి పోయింది ఇప్పుడు ఏమీ లేదు. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఈ ప్రాబ్లమును సరిచేశాడు, సాంతం గడ్డ కరగలేదు, కానీ కొంతవరకు ఉపశమనం, తర్వాత దాని నుంచి నాకేమి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకుంటాడని చెప్పడం జరగటం చేత ఇక నాకు లోపల ఇంకా మా ఎలాగో ఆల్రెడీ మంట ఉంది, ఆ సువార్తలా ఎక్కువ చేస్తూ ఉన్నా. ఇది దీని ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటి అంటే ఆయన ద్వారా, ఇప్పుడు ఈ డాక్టర్ ఆనంద శేరా గారి గురించి నాకెందుకు అంత లైకింగు, నేను గుంటూరు ఎందుకు వెళ్ళాను అంటే అది 2వ మీటింగ్ ఆయన మీటింగ్ వెళ్ళటం, నేను విజయవాడలో యాదృచ్ఛికంగా ఏదో వెళ్ళినప్పుడు అక్కడ జింకానా గ్రౌండ్స్లో డాక్టర్ ఆనంద శిరా గారు మీటింగ్ అని చెప్పారు ఎవరు, సరేలే అని నేను ఆ మీటింగ్కి వెళ్ళా. ఆ మీటింగ్లో ఆ గ్రౌండ్స్లో జరిగింది. ఆయన ఏం చేస్తున్నారు, తెలుగు రాదు కదా ఆయనకి, ఇంగ్లీష్లో పేర్లు పెట్టి పిలిచేస్తున్నాడు, ఏదో వరలక్ష్మి లైన్లో పిలుస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అమ్మా వరలక్ష్మి అంటే ఎవరో చూడండి చూడండి, ఏ పక్కనో కూడా చూపిస్తున్నాడు ఆయన. ఒక ఆవిడ వేసినట్టు ఎస్ యూఆర్ కమ్ కమ్ అంటున్నాడు ఈయన. అట్లా ఇంకొక పేరు ఉంటుంది, ఆ పేరు పిలిచేస్తున్నారు.
ఆ పేరు పేరు రంగానే ఆ పక్క చూపించగానే అక్కడి నుంచి ఒక ఆమె లేస్తుంది. లేచిన తర్వాత ఆమె యు కమ్ ఫ్రమ్ తిరువూర్ అంటున్నాడు, నువ్వు తెలుగు నుంచి వచ్చావు, కమ్ కమ్ అంటున్నాడు. అంటే ఏంటి, నీ ఊరు కూడా తెలిసిపోతుంది ఆయనకి, ఎవరో పేరు కూడా చెప్పేస్తున్నాడు ఆయన. వాళ్ళు పిలుస్తున్నారు, పిలిచిన తర్వాత ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నేను అన్ని జనుల్లోంచి రక్షింపబడిన వాడిని కాబట్టి నేను కింద మీద అయిపోయా చూసి. ఏదైనా మీటింగ్లో వాక్యం గొప్పగా చెప్తారో అట్లా వింటాం, కానీ ఇలా ఈ సంఘటన చాలా నన్ను ఆశ్చర్యపడిపోయా. ఆయన ఎవరో ఈ ప్రాంతం ఏదో తెలియనటువంటి ఒక ఆయన, ఆయనది ప్రవక్త పిలుపు డాక్టర్ ఆనందశిర గారు, ఆయనకి దేవుడు బయలుపరచకపోతే ఆ ఊరు పేరుతో సహా పిలిచేస్తున్నాడు కొంతమందిని. పిలిచి ఆయన చేతి ద్వారా దేవుడు వాళ్ళకి ఆ స్వస్థత రావాలి, ఏదో జబ్బులతో వస్తారు కదా, ఈయన చేతి మీదుగా ప్రార్థన చేసి స్వస్థత కలచాలని దేవుడు ఆలోచన. అందుకే ఆ పేరు బయలుపరిచి ఆమెను పిలువని ఆయనకి ప్రేరణ అవటం, ఆయన పిలవటం, పిలిచి నీ ప్రాబ్లం ఇదమ్మా, దేవుడు దీన్ని ముట్టి బాగు చేయను కాకనే వాళ్ళు బాగైపోవటం. అలాగే ఒక ఆమెను పిలిచారు, ఆమెను పిలిచి ఆమె స్టేజ్ మీదకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె మీద దురాత్మ ఉందట. ఆయన గద్దించాడు, పలానా దురాత్మ ఇన్ని సంవత్సరాల నుంచి నీ మీద పనిచేస్తుంది అని ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో ట్రాన్స్లేట్. దేవుడు నామంలో ఈ దురాత్మ ఈమెను విడిచిపెట్టి పోవునుగాక అని అనగానే ఆమె గిలగిల తణుకుని కింద పడిపోయింది. ఆ దురాత్మ పోయింది. ఇవన్నీ నాకు ఆశ్చర్యమే. ఆ మీటింగ్లో దూరంగా ఉండి ఇవన్నీ నేను గమనించా. అప్పుడు ఈ డాక్టర్ ఆనంద సిరా గారు అంటే ఈయన చాలా గొప్ప ప్రవక్త, దేవుడు ఈయనకి అన్నీ చూపించేస్తాడని నాకు ఐడియా ఉండే. నేను ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడ కూర్చున్నా, ముందుగానే వెళ్ళాను, ఆ రెండు లైన్లో కూర్చున్నా. తీరా చూస్తే ఆయన చేసే మిరకిల్స్ చూడాలని నా కోరిక. ఆయన ఇంకెవరికి ఏం చేస్తాడు, దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలని నేను వెళ్ళా. అంతేగాని నాకేదో ఆయన ప్రార్థన చేయాలని అసలు కోరిక నాకు లేదు. కానీ ఆయన నన్ను పిలిచేశారు. పిలిచేసి ఆయన ఇదంతా చెప్పేస్తున్నారు, మీకు ఉన్న ప్రాబ్లమ్ని దేవుడు సరిచేశాడు, మీరు దేవుడు ఇంకా సేవలో ఇంకా బాగా బలంగా వాడబడతారని చెప్పేశాడు ఆయన. దీన్ని బట్టి అర్థమైంది నాకు ఏంటి అంటే, దేవుడి యొక్క దృష్టిలో నేను ఉన్నాను, నాకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. యేసుప్రభు వైపు చూడకముందే 2011లో ఆ ప్రాబ్లం డిటెక్ట్ అయ్యింది, అది అబ్జర్వెన్స్లో ఉంచుకున్నాము. కానీ ప్రభు ఆయనంతట ఆయనే దాన్ని సరిచేసి ఉపశమనం కలగజేసి నాకు ఏ ఇబ్బంది లేకుండా నిజంగా కూడా 2013లో దర్శనాలు వచ్చినాయి కదా, 2013లో దర్శనం నాకు ముట్టానండి. ఇప్పుడు 2024, 11 సంవత్సరాలుగా దేవుడు ఆ దాన్ని ప్రాబ్లం రాకుండా చేశాడు. ఈ మధ్యనే వృద్ధాప్యం వస్తుంది కాబట్టి మళ్ళీ కొంచెం ప్రాబ్లం అది కనపడితే అది మళ్ళీ దేవుడు సరిచేస్తున్నాడు, వృద్ధాప్యం కాబట్టి. అంటే దేవుడు ముట్టి ఇప్పుడు వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు, ఇప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఆ లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లం సామాన్యమైనది కాదు, ఆ ప్రాబ్లము దేవుడు ముట్టి సరిచేశాడు కదండి. మళ్ళీ ఎందుకు వచ్చింది ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత అంటే, సరిచేస్తాడు, మళ్ళీ వస్తూ ఉంటాయి. డాక్టర్ ఆనందశిరా గారు, డిజిఎస్ దినకరన్ గారు వీళ్ళ చరిత్రలన్నీ నేను చదివా, వాళ్ళు ప్రవక్తలు, వాళ్ళకి చిన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆరోగ్య ప్రాబ్లమ్స్, అవన్నీ దేవుడు ముట్టి సరిచేసి ఆయన ప్రవక్తలుగా ఏర్పరచుకున్నారు. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దేవుడు దాన్ని మెట్టు. ఇప్పుడు ఆనందశిరా గారు చిన్నప్పుడు ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు కూడా ఇంత పరిచర్య చేస్తున్నా ఆయన కొంత ఉంది, దేవుడు కొంత ముట్టి ఉపశమనంగా. అట్లా డిజిఎస్ దినకరన్ గారు ఇప్పుడు లేకపోయినా ఆయన కూడా చెప్పారు, ఆయన వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తానండి, దేవుడు సరిచేస్తాడు. కాబట్టి దేవుడు ఉపశమనం కలగజేస్తూ సరిచేస్తూ వస్తాడు. ఆ రకంగా నాకు కూడా 11 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది రానివ్వలేదు, మళ్ళీ ఇప్పుడు చిన్న ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఆయన ముట్టి దాన్ని సరిచేసుకుంటూ వస్తామన్నాడు. కాబట్టి దేవుడు ఈ కార్యం గొప్ప కార్యం చేయటం జరిగింది. ఈ యొక్క దర్శనం ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, ఈ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, అందరికీ ఈయనే దేవుడు. నేనెవరినండి, అన్యజనుణ్ణి, నన్ను ఏర్పరచుకోవటం గొప్ప, ఆ తర్వాత నేను ఆయనకి ఏం చెప్పుకోకుండా ఆయనంతటా ఆయనే నా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో గ్రహించి తెలుసుకుని ఆయనే చెప్పేటి ఏంటి, ఇవంతట్లా జరుగుతుందని ప్రవక్తలకు బయలుపరచటం ఏంటి. కాబట్టి ఈ దర్శనం మరి ద్వారా నన్ను దేవుడు
బలంగా వాడుకుంటాడు అనే విషయం నాకు అర్థమైంది. ఇక ఈ కోవలోకి వచ్చినటువంటి దర్శనమే 9వ దర్శనంగా, అది 62 నా బుక్లో, ఇక్కడ సీరియల్ నంబర్ 9గా చెప్తాను. ఇది కూడా ఆశ్చర్యకరమే. ఇది కూడా వేరే వాళ్ళకి దర్శనం చూపించి దేవుడు నన్ను తన ప్రవక్తగా వాడుకుంటున్నానని వేరే వాళ్ళతో చెప్పించడం జరిగింది. ఇది ఇంకా ఆశ్చర్యం. డైరెక్ట్గా ప్రవక్త అన్నాడు, బాగా వాడుకోవటం అప్పటి వరకు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రవక్త అని పిలుపు అక్కడ వచ్చేసింది. ఇది 2017లోనే జూలై నెల, అన్ని చర్చలకు వెళ్ళి సాక్ష్యం చెప్తూ ఉంటా. నూజివీడులో కూడా ఒకసారి వెళ్ళాను, అక్కడ నాకు తెలిసిన పాస్టర్ గారు ద్వారా వెళ్ళాను. అక్కడ 2-3 చర్చల్లో చెప్పా సాక్ష్యం. ఒక చర్చిలో సాక్ష్యం చెప్పినప్పుడు జరిగిన సంఘటన, 2017 జూలై నెలలో జరిగినటువంటి సంఘటన. ఒకరోజు నేను నూజివీడు వెళ్ళి ఒక చర్చిలో సాక్ష్యం చెప్పాను. దేవుని హస్తం తోడుగా ఉండుట చేత ఉర్రూతలూగించే ప్రసంగం చేశాను. మంచి ప్రసంగం వచ్చేసింది. నేను నిలబడటమే దేవుడు నా నోటి ద్వారా మాట్లాడతాడు నాకు తెలియదు, నాకు అర్థమవుతూ ఉండేది. ఉర్రూతలూగే ప్రసంగం చేశాను. ప్రసంగం అయిన తర్వాత నేను కూర్చున్నాను. అక్కడ పాస్టర్ గారు అందరూ నా గురించి ప్రార్థించమంటున్నారు. దేవుడే ఈ నోటి ద్వారా ఇంత గొప్ప ప్రసంగం చేయించారు. అందరూ ఆ యొక్క సేవకుడైనటువంటి ఆ యొక్క రాజారావు గారి గురించి అందరూ ప్రార్థన చేయండి అమ్మా అన్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు, వారు ప్రార్థన చేశారు. ప్రార్థన ఇంకా బలంగా వాడుకోండి ప్రభు, ఆ బిడ్డ అన్యజనంలోంచి రక్షించి మీ వరకు వచ్చాడు, ఇంత గొప్ప సాక్ష్యం చెప్పాడు అని అన్న ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థించినట్టు ఒక ఆమె స్పీడ్గా నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చేసి ఇలా చెప్తుంది. స్పీడ్గా వచ్చేసింది ఆమె, అయ్యా నేను ప్రార్థన చేసుకుని నాకు దేవుడు ఒక దర్శనం చూపించేస్తున్నారు, మిమ్మల్ని తన ప్రవక్తగా వాడుకుంటున్నానని దేవుడు చెప్తున్నాడు అని చెప్పి ఆమె వచ్చి చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న తర్వాత ఆ పాస్టర్ గారు వాళ్ళు, అమ్మ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, తన ప్రవక్తగా వాడుకుంటున్నానని దేవుడు చెప్తున్నాడు, నాకు కనపడుతుంది దేవుడు చూపిస్తున్నాడు, ఇప్పుడు సాక్ష్యం చెప్పాడే ఆయన నా ప్రవక్తగా వాడుకుంటున్నానని చెప్తున్నాడే, నాకు దర్శనం వచ్చేస్తుంది అని చెప్పి ఇక నేను ఆశ్చర్యపోయాను. ఆ మాటలు విన్న తర్వాత ఇక నా భాగ్యానికి నేను ఎంతో సంతోషించా. అయ్యా నేను ఎటువంటి వాడిని, అల్పుణ్ణి అన్యజనుడిని, నిన్నటి వరకు నన్ను ప్రవక్తగా వాడుకుంటున్నారా మీరు అనేది నాకు ఆశ్చర్యమైంది. అందరూ ప్రార్థనలు చేశారు. ఒక చర్చిలో నూజివీడులో 2017 జరిగిన సంఘటన. కాబట్టి ఈ దర్శనం ఏంటి అంటే నాకు దర్శనం కాదు, నా గురించి వేరే వాళ్ళకి దర్శనం. ఆమె ఎవరో తెలీదు, నూజివీడు. నేను ఆ నూజివీడులో ఎవరేంటో మనకేం తెలుసు, ఆ చర్చికి వెళ్ళటమే ప్రాధం. ఆమెకి దేవుడు దర్శనం చూపించి ఈయన నా ప్రవక్త అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. కాకుండా ఈ 2 దర్శనాల ద్వారా నేను ఒక ప్రవక్త అనే పిలుపు దేవుడు బయలుపరచడం జరిగింది. దీని గురించి కాక ఇంకొకటి ప్రవక్త అని డైరెక్ట్గా దేవుడు మాట్లాడింది ఒకటి ఉంది, అది వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పుడైతే 128వ ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడు ఈ మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ 128 ఎపిసోడ్ ఆద్యంతం మీరే తగిన నడిపింపించారు, మీరే నా నోటి ద్వారా మాట్లాడారో నన్ను మరుగుపరిచారు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి మీరు ఎంత గొప్ప దేవుడు గ్రహించే విధంగాను, వాళ్ళ హృదయాల్లో ప్రేరణ కలిగే విధంగా, జ్ఞానం పొందే విధంగా మీరు ఆశీర్వదించడం వందనా స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ప్రభు నా పరిచర్యని దీవించండి, టీవీ యాజమాన్యాన్ని దీవించండి, ఇంకనూ ప్రభు రాబోయే ఎపిసోడ్ను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామలో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వందనాలు.